సంగీత విద్యని అభ్యసింపచేసే మాస్టర్ ఎలా ఉంటాడో, కెమిస్ట్రీ లెక్చరర్ ఎలా ఉంటాడో, క్రికెట్ నేర్పించే కోచ్ ఎలా ఉంటాడో, ఆత్మవిద్య ధ్యాన విద్య నేర్పించే కోచులే పిరమిడ్ మాస్టర్. ఇది ప్రప్రథమమైన విద్య. దుఃఖం నుంచి బయటపడేసే విద్య. మన శక్తిని చిలువలు పలువలుగా మనం అభివృద్ధిపరచుకునే విద్య. శరీరం అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి మనం తీసుకొచ్చే విద్య. మనసును అశాంతి నుంచి శాంతి వైపు తీసుకొచ్చే విద్య. బుద్ధిని మా బుద్ధి మాంద్యం నుంచి బుద్ధి సూక్ష్మత వైపు తీసుకొచ్చే విద్య. ఆత్మానుభవాన్ని కలిగించే విద్య. వసుధైక కుటుంబకాన్ని స్థాపన చేసే విద్య. అందరూ కలిసి ఉండి సర్వ మతాలు, సర్వ జాతులు, సర్వ కులాలు, సర్వ తెగలు అందరూ ఏకమయ్య ఒక గురువు కింద వచ్చే అందరిని ఒక దగ్గరికి తీసుకొచ్చే విద్య ఆత్మ విద్య, ధ్యాన విద్య. మై డియర్ ఫ్రెండ్స్, కనుక చూశారా ఈరోజు ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క రూపరేఖలు తెలుసుకుంటున్నాం. ఆత్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, పురోగమన సిద్ధాంతం, యోగ సిద్ధాంతం. తస్మాత్ యోగీ భవ అర్జున. అర్జునా యోగివికా నాయన, సర్వధర్మాన్ ప్రత్యజ్య మామేకం శరణం రచ. నీ అన్ని ధర్మాలు వదిలిపెట్టేసి నిన్ను నువ్వు తెలుసుకో, నీ శరణు నువ్వు కోరు. మాం అంటే తను తాను, కృష్ణుడు అంత అర్థం అంట. అది ఫస్ట్ చేయవలసింది, నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడం. అందరూ రమణ మహర్షి దగ్గరికి వెళ్ళేవారు, ఆయన అనేవారు నీ గురించి నువ్వు తెలుసుకున్నావయ్యా. నా పేరు సుబ్బారావు అండి, నీ పేరు అడగలేదు, నీ గురించి నువ్వు తెలుసుకున్నావా. నేను నెల్లూరు నుంచి వచ్చానండి, మాది నెల్లూరు అండి, సారీ. నీ గురించి నువ్వు తెలుసుకున్నావా. ఆయన జీవితాంతం నువ్వు శరీరం కాదు ఆత్మాన్ని ప్రబోధించడం కోసమే ఆయన పుట్టాడు. మై డియర్ ఫ్రెండ్స్, పిరమిడ్ మాస్టర్స్ ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క పూర్ణ రూపాన్ని ప్రతి మనిషికి ప్రసాదించడం కోసమే ఈ భూమండలంలోకి అవతరించారు పిరమిడ్ మాస్టర్స్. కొండ మీద కూర్చునేవాళ్ళు కాదు పిరమిడ్ మాస్టర్స్, ఇంటింటికి తిరిగేవాళ్ళు పిరమిడ్ మాస్టర్స్. అందరికీ ధ్యాన బోధ చేసి నీ ఆత్మను నువ్వు తెలుసుకోవాలి, నీ జన్మను నువ్వు తెలుసుకోవాలి, నీ కర్మను నువ్వు తొలగించుకోవాలి, నీ పురోగమను నువ్వు వేగవంతం చేసుకోవాలి, అనేక అనేక సిద్ధాంతంలోకి అడుగుడాలి. ఆరవ సిద్ధాంతం మిత్రుల ద్వారా అనేక అనేక సిద్ధాంతం.